నమస్తే నేను మీ జాహ్నవి కేరళ వైద్యానికి ఎంతటి ప్రాముఖ్యత ఉందో కేరళ ఆస్ట్రాలజీకి కూడా అంతటి ప్రాధాన్యత ఉంది ఇది మన అందరికీ తెలుసు కదా మరి కేరళ ఆస్ట్రాలజీ ప్రకారం మనందరికీ ఎప్పటికప్పుడు జాతక వివరణ అండ్ అక్కడి సంప్రదాయాల ప్రకారం ఎంతో చక్కటి రెమెడీస్ అందిస్తూ ఉన్నారు కదా మన తనుష్క గారు మరి ఈరోజు మనతో ఉన్నారు చక్కటి రెమెడీ అందున ఇప్పుడు వచ్చేది అమావాస్య కదా మరి ఈ అమావాస్య యొక్క విశిష్టత ఏమిటి డీటెయిల్డ్గా తనుష్క గారి మాటలు అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మ నమస్తే అండి అమ్మ ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క దేవుడు మనం చెప్తూ ఉంటాం కదా సోమవారం ఒక దేవుడు మంగళవారం వల్ల ఇలా తిథిని బట్టి కూడా దేవి దేవతలు ఉంటారు అంటారు కదా మరి ఏ తిథిని బట్టి మనం ఏ దేవి దేవతలను కొలవాలంటారు ఓకే ఇప్పుడు మనం తిథి అనేటప్పుడు జనరల్గా ఏంటంటే ఫస్ట్ మనం సూర్యుడిలోంచి స్టార్ట్ చేస్తాం సూర్యుడు అనేటప్పుడు దానికి సబ్దమి తిథి మంచిది సూర్యుడు గా సబ్దమి తిథి ఆయనకు సంబంధించిన వారము ఆదివారం నార్మల్గానే మనం ఆదివారంలో పూజలు చేసుకుంటాం అవి కాకుండా ఆయనకు సంబంధించిన హోర సూర్యహోర ఇప్పుడు ఒక సూర్యుడిని సూర్య సూర్యగ్రహానికి సంబంధించిన రెమెడీ మనకు వెంటనే అందాలి ఆయన అనుగ్రహం ఉండాలి అంటే ఆ తిథి అనేటప్పుడు సప్తమి తిథి తనకు చాలా మంచి తిథి అనమాట సప్తమి తిథి మంచి ఇది వచ్చి మనం నార్మల్గా తిథిలో ఏడే తిథి సప్తమి తిథి అంటాము అది సూర్యుడి దేవ్ అంటే సూర్యదేవత తర్వాత చంద్రుడు చంద్రుడు అనేటప్పుడు పౌర్ణమి తేదీ కదా ఇది వచ్చి మనకేమిందంటే ఈ పౌర్ణమి తేదీలో మన పూజలు చంద్రుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే అప్పుడు దానికి చంద్రుడు ఎప్పుడూ మనకు ఆత్మకారకుడు ఆరోగ్యానికి కారకుడు కూడా అయినా సో అప్పుడు ఆరోగ్యం బాగుండాలంటే ఆ చంద్రుడికి సంబంధించిన పౌర్ణమి తేదీలో చేసుకోవచ్చు నెక్స్ట్ కుజుడు కుజుడికి సంబంధించిన తేదీ షష్ఠి తిథి చాలా మంచి తిది సో షష్ఠి అంటే కూజుడు కాతి కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆయన షష్ఠి స్వరూపమే బట్ అప్పుడు ఏమైతుందంటే ఆ యొక్క షష్ఠి తిథిలో కూచుడికి సంబంధించిన పూజలు చేసుకోవడం చాలా మంచి విశేషం ఇప్పుడు మనం చంద్రుడు ఎట్లా పౌర్ణమి తిథిలో మంచిది మంచిదిని అంటాము అలానే సోమవారం రోజు శివుడికి చాలా మంచి విశేషమైన రోజు అట్లనే శివుడికి ఏంటంటే కాలం మంచిది శివరాత్రి ఇంకా మంచిది కదా కానీ మన తిథిని చూసామంటే జనరల్గా ఏమవుతుందంటే ఈ చంద్రుడికి సంబంధించిన పౌర్ణమి తిథిలో మన పూజలు చేసుకునే శివుడికి కూడా అన్నమాట సో అది చాలా మంచిగా ఉంటుంది పౌర్ణమి తేదీ అవి కాకుండా కుజుడికి ఎట్లా షష్ఠి తిథి ఎంత మంచిది సో అది మన చేసే పూజలు ఏంటంటే ఆ షష్ఠి తిథిలో మనం చేసుకోవచ్చు లేకపోతే మంగళవారం చేసుకోవచ్చు కానీ ఎక్కువ తిథి అంటే షష్ఠి తిథి దేనికంటే కుజరికి మంచిది సార్ నెక్స్ట్ బుధవారం అంటే జనరల్గా బుధుడికి సంబంధించినది సో బుధుడికి మనం చేసుకోవాలి అనుకుంటే జనరల్గా ఏం చేయవచ్చామంటే దశమి తిథిలో కూడా మంచి చేస్తాడు బుధుడు అంటే అన్ని సక్సెస్ చేయించేది కూడా దశమి తిది ఓకే మీకు తెలిసే ఉంటుంది తర్వాత గురుడికి ద్వాదశి తిది మంచిది అనమాట సో గురుగ్రహం పొందాలి అంటే గురుగ్రహానికి సంబంధించిన అనుగ్రహం పొందాలంటే ద్వాదశి తేదీలో చేసుకోవచ్చు అలానే ఆ ద్వాదశి తిథిలో ఇంద్రుడికి చేయవచ్చు ఓకే ఇంద్రుడికి ఇంద్రుడు భార్య ఇంద్రానికి చేయవచ్చు అంటే మనం ఈ పూజలు చేసుకోవడం వల్ల ఏందంటే చాలా అందంగా అవుతాం ఇంద్రానికి పూజలు చేయడం వల్ల ద్వాదశి తిథిలో సో ఇంద్రుడు ఒక భార్య చేసేది అదే ఇంద్రుడికి కూడా ద్వాదశి తేదీలో చేయవచ్చు సరే నెక్స్ట్ మన తిథి అనగానే శనికి సంబంధించింది చాలా వరకు ఏంటంటే త్రయోదశి తిది కూడా మనం చెప్తూ ఉంటాం కదా అప్పుడు త్రయోదశి తిథి వచ్చి శనికి సంబంధించింది దాని ముందుగా ఉన్న శుక్రుడికి సంబంధించిన తిథి తృతీయ సో మనకి అక్షయం ఎట్లా మంచిగా వస్తుంది మనం చెప్తాం కదా తృతీయ అంటే లక్ష్మీగడాక్షయం సో ఆ తృతీయ తిథి వచ్చి జనరల్గా మనం వచ్చి ఏంటంటే శుక్రుడికి సంబంధించిన వాళ్ళని శుక్రుడి గ్రహం పొందాలి అనుగ్రహం పొందాలంటే ఆ తృతీయ తేదీలు చేయవచ్చు దానివల్ల మంచిగా ఐశ్వర్యం కూడా వస్తుంది సరే ఇంకొకటి పంచమి తేదీ అంటే పంచమి తేదీ అనేటప్పుడు ఏంటంటే ఇది వచ్చి ఐదే తేదీ అనమాట నార్మల్గా అమావాస్య స్టార్ట్ అయినా కానీ లేదు పౌర్ణమి స్టార్ట్ అయిన తర్వాత ఐదే తేదీ పంచమి తేదీ ఈ పంచమిలో ఎవరికి పూజ చేస్తే మంచిది అంటే వారాగి అమ్మవారికి తర్వాత రాగు గ్రహాల్లో రాగుకు మన పూజ చేయడము పంచమి తేదీలో చాలా వరకు మంచిది అనమాట నెక్స్ట్ కేతుకు సంబంధించింది చూసామంటే చౌతి తేదీని అంటారు నాలుగే తేదీ సో అది వచ్చి కేతు గ్రహానికి సంబంధించిన తేదీ సో అది ఆ టైమింగ్లో కేతు గ్రహానికి పర్టికులర్గా పూజలు చేసుకోవడం మంచిది అలానే వినాయకుడికి కూడా ఆ చదుర్థిలో చేసుకోవచ్చు సంగడాహర చతుర్థిని అంటారు తెలుసు కదా అంటే మన సంగడాలన్నీ తీర్చేవాడు వినాయకుడు సో అప్పుడు ఏంటంటే ఆ చవితి తిథిలో చేసుకుంటే మంచిది చదుర్దశిని ఒక తిథి ఉంటుంది అది అది పద్నాలుగే తిథి సో ఆ తిథి దేని గురించి అంటే నరసింహ స్వామి గురించి తర్వాత ఆ సదుర్దశి తిథిలో మనం వచ్చి మనిషి రూపంలో కాకుండా మిరుక రూపంలో ఉన్న దేవతల్ని మొక్కవచ్చు అందులో ఎవరెవరు వస్తారు మెరుక రూపంలో ఆంజనేయస్వామి నరసింహస్వామి దాని తర్వాత అమ్మవారు వారాగి అమ్మవారు ప్రతింగ్రాదేవి వరాగస్వామి సో ఇవందరూ వచ్చేస్తారు అందులో కదా సో గరుడు రూపంలోనే గరుడు మూర్తి ఇవంతా కూడా ఏమైతుందంటే మనకు ఇవి చతుర్దశి తిథి చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఎప్పుడైనా కానీ అమావాస్య ముందుకు కానీ పౌర్ణమి ముందుకు రోజు కానీ చాలా అగ్రోషంగా ఉంటుంది అంటే చాలా పవర్ఫుల్గా ఉన్న తిథి అది చాలా మందికి అనిపిస్తుంది ఒక పౌర్ణమియో ఒక అమాషనో భయం వస్తుంది అని కానీ ఆ ముందుకు రోజే స్టార్ట్ అయితే చూడండి ఎవరికైనా నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటే ఆ ముందుకు రోజు చతుర్దశి తిథిలోంచే స్టార్ట్ అవుతుంది వాళ్ళకి సో అది చాలా పవర్ఫుల్ అయిన తిథి చతుర్దశి తిథి సో ఆ తిథిలో మన నరసింహస్వామి ఇలా ఉగ్ర రూపంలో ఉన్న దేవతామూర్తులకు పూజలు చేసుకోవచ్చు సో మనం చూస్తున్నాము చాలా మందులకు ఏంటంటే ప్రతి ఒక్క తిథి కొంతమందికి కలిసి రాదు ఇప్పుడు త్రయోదశి తిథి రోజు చూడండి ఎల్ల్రశని ఉన్నవాళ్ళు ఎళ్ళనా శని ఉన్న వాళ్ళకి కలిసి రాదు వాళ్ళకి అప్పుడు ఆ రోజు చాలా సమస్యలు వస్తూ ఉంటది కొంతమందికి శబ్దమి తిథి అసలే కలిసి రాదు కదా కొంతమందికి చూడండి అష్టమి తిథి అసలు చాలా సమస్యలు ఇస్తూ ఉంటది ఆ అష్టమి తిథిలో ఎవరిని పూజిస్తే మంచిది అంటే భైరవ స్వామి పూజిస్తే మంచిగా ఉంటుంది అది ఎవరైనా సరే ఎవరైనా చేసుకోవచ్చు అంటే మనకు రెండు అష్టమి తిథి వస్తుంది ఒకటి శుక్లపక్షము ఒకటి కృష్ణపక్షం కానీ రెండు అష్టమి తిథిలోనే తను పూజ చేయవచ్చము తర్వాత కృష్ణ పరమాత్మ అంటే కృష్ణుడికి కూడా మనం పూజ చేయవచ్చము ఎప్పుడు అష్టమి తిథిలో ఎందుకంటే అష్టమి తిథి అమ్మవారి దుర్గాదేవికి కృష్ణుడికి కూడా చాలా ఇంపార్టెంట్ అయిన తేదీ అది ఎందుకంటే ఎక్కువ మందులు అష్ట కష్టాలు పడేవాళ్ళు కృష్ణుడికి తర్వాత దుర్గా అమ్మవారికి భైరవమూర్తికి ఆ తేదీలో పూజించుకోవచ్చు ఇందులో కూడా చూడండి ఎప్పుడైనా కానీ ఇంట్లో చిన్న కృష్ణుడి విగ్రహం ఉంటే సో మనం ఏంటంటే ఈ అష్టమి తేదీలో ఆయనకు కొంచెం వెన్న పెడితే సరిపోతుంది బట్టర్ అస్సలు అది కూడా తనకిష్టమేంది కదా ఆ తేదీలో మీరు కావాలంటే ఒక్కసారి అష్టమి తిథిలో ఆయనకు పెడతాను మొక్కుని పెట్టిన తర్వాత నెక్స్ట్ అష్టమికి తనే గుర్తు చేస్తాడు ఎక్కడ ఉన్నా గుర్తు చేస్తాడు అసలు అసలు మర్చిపోని ఇవ్వడు ఏదో ఒక రూపంలో ఆయన మనకు ఆ మాటలు తెప్పిస్తాడు ఎవరితోనూ మాట్లాడేటప్పుడు సో అప్పుడు అయ్యో ఈరోజు అష్టమి తిథి కదా కృష్ణుడికి వెన్న పెట్టాలి మనకు గుర్తిస్తా అస్సలు మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి స్వామివారి విగ్రహం కానీ ఆయనకు వెన్న పెట్టడం స్టార్ట్ అయిన తర్వాత ఆ ఎంత ఐశ్వర్యం ఉంటుంది చూడండి సో చాలా చాలా బాగుంటుంది ఇది వచ్చి ఆ పూజలు చేసిన తర్వాత వాళ్ళే చెప్తారు కానీ ఉన్నా ఒకవేళ మన ఇంట్లో కృష్ణుడి విగ్రహం ఉంది సో ఆయనకు వెన్న పెడతాము ఒకవేళ మనం బయట ఊరికి వెళ్ళాము అనుకోండి మనం మర్చిపోయినా అక్కడెక్కడనో గుర్తు చేస్తే ఇంట్లో ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ త్రూలో పెట్టవచ్చు ఇప్పుడు ఆ విగ్రహం ఇంట్లోనే ఉంటుంది కదా మనం పట్టుకు వెళ్ళలేము అప్పుడు ఏమవుతుందంటే ఒక్కవేళ అందరే ఊరికి వెళ్తున్నారు బయట వెళ్తున్నారు సో అప్పుడు మనం ఆయనని మొక్కోవాలి ఎప్పుడూ ఆ అష్టమి తిథిలో అంతే చాలా చాలా బాగుంటుంది అయితే ఆయనకు ఎందుకంటే వెన్న ఎంత పెడతామో అంతకంత ఆ మన అష్టమి తిథిలో పెడుతున్నప్పుడు ఐశ్వర్యాలు మనకు పెరుగుతూ ఉంటాయి సో ఇవన్నీ చాలా పవర్ఫుల్గా మన ఎట్లా అంటే ఆ తిథి ప్రకారం కూడా వెళ్తే చాలా బాగుంటుంది ఎవరికి ఏ తిథి కలిసి వస్తే కూడా జాతకాలు తెలిసిపోతాయి సో ఈ తిథికే ఇంత ప్రత్యేకత ఉంది ఓకే చాలా 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 బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు నిజంగా చాలా మందికి తెలియదు ఇదంతా థ్యాంక్ యూ సో మచ్ అమ్మా నమస్తే నమస్తే సో చూసారు కదండి అబ్బా ఇది ఒక్కొక్క తిథికి ఒక్కొక్క దేవీ దేవతల అనుగ్రహం ఉంటుందట మనకి మరి ప్రతిరోజు మనకి అన్ని శుభాలు కలగాలంటే మరి ఏ దేవీ దేవతలను ఏ తిథి నాడు ఏ విధంగా పూజించాలంటే చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా మన తనుష్క గారు మరి చాలా చాలా బాగుంది మరి ఆ పూజకు సంబంధించిన డీటెయిల్స్ కావాలనుకున్నా లేదంటే పర్సనల్గా మీ యొక్క జాతక పరిశీలన చేయించుకోవాలి దానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకి సంబంధించి తనుష్క గారి అపాయింట్మెంట్ కావాలనుకున్నా లేదంటే ప్రత్యేకమైన పూజలు హోమాలలో మీరు కూడా పాల్గొనాలి అనుకున్న వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయండి డీటెయిల్స్ తెలుసుకుని రిజిస్టర్ చేసుకోండి నమస్తే